మోటు అన్నయ్య, ఇక కాసేపు ఆపండి, ముందు కాఫీలు టీలు తీసుకోండి, ఆ తర్వాత డెకరేషన్ చేయండి. అరే, ఇది మా చోటు బర్త్డే పార్టీ, మేము ఇల్లంతా అలంకరించిన తర్వాతే కాఫీ టీలు తీసుకుంటాం. ఇక బెలూన్లన్నీ ఊది ఇల్లంతా కట్టేస్తే సరి, పని అంతా అయిపోయినట్టే. బలూన్లు ఊది ఊది నా బుగ్గలు నొప్పి పెడుతున్నాయి. మోటు మావయ్య, బలూన్లు ఊదడానికి మిషన్లు ఏమీ లేవా? వాటితో అయితే త్వరగా గాలి నింపచ్చు. అరే, నేనుండగా మీకు మిషన్లతో పనే ఉంది మిత్రమా. ఇదిగో తీసుకోండి, ప్రతి బెలూన్లోనూ ఒక్కొక్క గోళీ వేస్తూ వెళ్ళండి, దానంతట అదే గాలి నిండిపోతుంది. సరే, ముందు షర్బత్ తాగండి. లగైతో బెలూన్లు ఊదడానికి ఇది చాలా మంచి పద్ధతి. అరే, ఎక్కడ పడిపోయింది? అరే, అదిరింది, నా బెలూన్ కూడా గాలి పోసుకుంటుంది. మోటు, నువ్వు కూడా గాలి పోసుకుంటున్నావు, పొరపాటు నా గోళిక నువ్వు తిన్నావా? అరే పెద్దన్నయ్య, ఏమిటి, ఏం జరుగుతోంది, త్వరగా ఏదో చేయండి. మోటు ఆగు. అరే, నేను కావాలని వెళ్ళటం లేదు, నా శరీరం అదే పైకి వెళ్ళిపోతుంది, ఎవరైనా ఆపండి. డాక్టర్ జట్కా, మోటుని ఇప్పుడు కిందకు ఎలా తీసుకురావాలి? దేంతో ఈ తాన్నట్టు విసురు, అతను ఒక చివర పట్టుకో, మనం మరొక పక్క పట్టుకుని తన కిందకి లాగదా. మోటు, నేను తాడును విసురుతున్నాను, ఈ తాడు కొన నువ్వు పట్టుకో. వద్దు, ఒకవేళ తాడు చివరన కొక్కావు నా పొట్ట గుచ్చుకుంటే నా పని ఏమవుతుంది? మోటు మావయ్యని కాపాడు ప్లీజ్. సారీ. నీకెంత పొగరు, ఈ కళ్ళన్ పెహల్వాన్ మీద నుంచే పరిగెత్తుకుంటూ వెళ్తావా? నన్ను క్షమించండి కళ్ళన్ పెహల్వాన్, నా స్నేహితుడు పైకి ఎగిరిపోతున్నాడు, ఈ తాడుని అతనికి అందించాలి. అయితే వెళ్ళు, వెళ్ళి తాడు అందించు. పతులు, నేను ఇక్కడున్నాను. థ్యాంక్ యూ నా మిత్రమా. అనుకున్నాను ఇలా ఎగురుతూనే ఉండిపోవాలేమో అని, ఎక్కడికి వెళ్తున్నానో కూడా అర్థం కావడం లేదు. అరే, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నేను మాత్రం కిందకి ఎలా వెళ్ళగలను? నీతో పాటు నేను కూడా ఎగురుతూనే ఉండాలి, దూరంగా వెళ్ళిపోతానేమో. అలా అనొద్దు, అలా అనకు, నాకు కితకితలేస్తున్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ బండాడు పొట్ట మీద ముక్క తుడుచుకోవాలనిపిస్తోంది, ఎదుగో ఇలాగా. వద్దు ప్లీజ్, వద్దు ప్లీజ్, అలా మాత్రం చెయ్యొద్దు. అందులోని గాలి బయటకు వెళ్ళిపోయిందంటే అతను బెలూన్ లాగా దూరంగా వెళ్ళి పడతాడు. నాకు త్వరగా తినడానికి ఎదురు రావండి, లేకపోతే నేను ఇలాగే కూర్చుతాను. కూర్చునా కూర్చునా కూర్చునా. ఇదిగో ఇది తిను, ఇది చాలా రుచిగా ఉంటుంది. బాయ్ బాయ్, తప్పకుండా రావాలి, మమ్మల్ని విడిచిపెట్టకు. ఓ నో, ఒక హెలికాప్టర్ ఇటువైపే వస్తోంది, ఇప్పుడు ఏం జరుగుతుంది? అటు చూడండి, ఎంత పెద్ద బెలూన్! ఏ కంపెనీ పబ్లిసిటీలో దగ్గరకు వెళ్ళి చూద్దాం. పతులు కాపాడు, ఏదో ఒకటి చేయి, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సజ్జి. దగ్గరికి రావద్దు, దూరంగా వెళ్ళిపోండి. వద్దు, దగ్గరికి రావద్దు. ఏంటిది, బెలూన్ మనిషిలాగా అరుస్తోంది? అది బెలూన్ కాదు, ఎవరో ప్రాణంతో ఉన్న వ్యక్తే.
థ్యాంక్ యూ మోటు, నువ్వు అక్కడే అలాగే ఉండు, నేను డాక్టర్ జట్కా దగ్గరకు వెళ్ళి ఏదైనా సాయం అడుగుతాను. జాన్ ఆగు, పోలీసులు నిన్ను నలువైపుల నుంచి చుట్టుముట్టారు. జాన్ పట్టుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. అదేంటది అంత పెద్ద బెలూన్? దాని మీద మనం కూర్చొని పైకి ఎగరొచ్చనుకుంటా. బ్యాటరీతో నడిచే ఫ్యాన్, అది మనకి చాలా పనికొస్తుంది. ఎవరు, ఎవరది? మోటు నువ్వా? మోటు నువ్వు ఇలా ఎలా అయ్యావు, ఎందుకు అయ్యావని మాత్రం అడగను, కానీ నువ్వు చూడ్డానికి ఇలాగే బాగున్నావు. బాస్ బాస్, ఈ కవితలో మజా లేదు. పువ్వు లేని దండ లాంటి వాడా, కార్పొరేట్ లేని కారు లాంటి వాడా. నేనిక్కడేవి కవితలు చెప్పడం లేదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడు నేను ఫ్యాన్ స్పీడ్ ని పెంచుతాను. స్టాప్ ద నేమ్ ఆఫ్ లా, భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు, స్టాప్. జానన్నయ్య, జానన్నయ్య, నన్ను డాక్టర్ జట్కాన దగ్గరికి తీసుకువెళ్ళు ప్లీజ్. భగవంతుడు నాకు బహుమతి అందించాడు, మొదటిసారిగా మోటు నా పనికి పనికొచ్చాడు. అద్భుతం బాస్, అద్భుతం, భలే కవిత చెప్పారు. కవితలు సంగతి పక్కన పెట్టండి, మంచి మనుషులుగా మారండి. దెబ్బలు తినకూడదు అనుకుంటే నా స్నేహితుడిపై నుంచి లేవండి. అద్భుతం బాత్, అద్భుతం, భలే కవిత చెప్పాలు. చేటాప్ నంబర్ టూ, నువ్వు నా మనిషివై ఉండి శత్రువుని పొగుడుతావా? వాడు శత్రువు అని తెలియదా, లేక పార్టీ ఏమైనా మార్చావా? అద్భుతం బాస్, అద్భుతం, భలే కవిత చెప్పారు. అరే పోతలు, ఈ కవితల సమ్మేళనం ఇక చాలు, వాళ్ళు ఇక్కడి నుంచి పంపించేయ్. వద్దు, కాపాడు, ఆగు మోటు, ఆగు మోటు, ఆగు, కాపాడు, కాపాడు. అరే కాస్త పైకి వెళ్ళండి, కింద ఎలక్ట్రిక్ వైర్ ఉంది జానన్నయ్య. హఠాత్తుగా నీకు జాను అన్నయ్య అయ్యాడా? ప్రమాదంలో పడింది నీ ప్రాణం, అందుకే నా మీద పొంగిపోతుంది అభిమానం. అద్భుతం అద్భుతం కాదు, ముందు పైకి పదండి, లేదంటే అందరికి కరెంట్ షాక్ కొడుతుంది. బాయ్ బాయ్ పదులు. ఇది నా పొట్ట, మీరు ఫైట్ చేసుకోవడానికి ఇది ఫైటింగ్ రింగ్ కాదు. ఔచ్, మీరందరూ కిందకి వెళ్ళి పోట్లాడుకోండి. ఐడియా సర్జీ. పతులు, నాకెందుకు ఇలాంటి శిక్ష విధించావు? ఓటు బెలూన్ అయ్యాడని నన్ను కూడా బెలూన్లా మార్చేశావా? అద్భుతం బాస్, అద్భుతం, భలే కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, కవితల సంగతిని పక్కన పెట్టు, నోరు మూసుకుని గాల్లోకి ఎగురు. అటు చూడండి, ఎవరో మన పక్షుల్ని కించపరిచేలా ప్రవర్తిస్తున్నారు, పదండి వాళ్ళకి తగిన బుద్ధి చెప్దాం. ఆకాశంలో ఎగిరాను, ఇప్పుడు మోటు మీద ల్యాండ్ అయ్యాను. ఎప్పుడు నేను కూర్చున్నా కూర్చున్నా కూర్చున్నా
వద్దు, ప్లీజ్ వద్దు, ఐ బెగ్ యూ, అలా మాత్రం చెయ్యొద్దు. ఈసారి నేను మీ మాటలు అస్సలు వినను. మోటు పత్రు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు దోచుకుపోయిన ఆ డబ్బుతో పాటు జాన్ని కూడా పట్టుకున్నాను. మీరు సిఫార్సు చేశారు కాబట్టి వాళ్ళని ఆకాశంలో జైల్లో పెట్టాను.